ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవా అధికార ఫ్యాన్ పార్టీలో ఓ నియోజకవర్గంలోని ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు డిష్యూం డిష్యూం అనుకోకుండా ఉండలేరా అంటే జగన్ పార్టీలో తాజా పరిస్థితులు చూస్తే అలాగే అనుకోవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు విశదీకరిస్తున్నారు తాజాగా బందరులో స్థానిక లోక్సభ సభ్యుడు వల్లవనేని బాలశౌరి పర్యటనను సొంత పార్టీ వారే అడ్డుకోవటం రాష్ట్ర సంచలనమైంది అంతేకాదు ఎంపీ బాలశౌరి పర్యటనను అడ్డుకునేందుకు ఇది ఒకప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు కాదని చాలా వ్యూహాత్మకంగా బాగా ఆలోచించి ఓ పథకం ప్రకారం చాలా పక్కడ్బందీగా ఇదంతా జరిగిందనే వారు పేర్కొంటున్నారు ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది మళ్లీ ఎన్నికలు సమీపించనున్నాయి అలాంటి సమయంలో స్థానిక నియోజకవర్గం బందరు కేంద్రంగా ఇంతగా రచ్చ జరగడం వెనుక గల రీజన్తో పాటు రీజనింగ్ కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు పేర్ని నానికి మంత్రి పదవి పోయిన తర్వాత గత మూడేళ్లుగా ఆయన వెంట అడుగులో అడుగు వేసి నడిచిన నాయకులు కార్యకర్తలు సైతం ఆ తర్వాత ముఖం చాటేశారని తెలుస్తోంది అంతేకాకుండా పేర్ని నానికి అనుచరులుగా ఉన్న కొంతమంది వివిధ కారణాల నేపథ్యంలో ఎంపీ వల్లవనేని బాలసౌరి వర్గీయులుగా మారని సమాచారం ఇలాంటి వలసలు ఇటీవల మరింత అధికమయ్యాయట ఆ క్రమంలో పేర్ని నాని కదలికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మినిట్ టు మినిట్ ఎంపీ బాలసౌరి కార్యాలయ సిబ్బందికి వీరు చేరవేస్తున్నారట అంతేకాకుండా పేర్ని నాని వర్గీయులు మరింత మందిని బాలసౌరికి పరిచయం చేసే కార్యక్రమానికి సైతం వీరంతా శ్రీకారం చుట్టారట అయితే ఇది మాజీ మంత్రి పేర్ని నానికి తెలియడం ఆయన దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారట ఆ క్రమంలోనే పేర్ని నాని ప్రస్తుత ఎంపీ బాలసౌరిపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఎంపీ బాలశౌరికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకు ఆయన పర్యటనను అడ్డుకున్నట్లు తెలుస్తోంది ఎంపీ పర్యటనను అడ్డుకున్న కార్పొరేటర్ అస్గర్ పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు స్నేహితుడన్న సంగతి అందరికీ తెలిసిందే అది కాక ఎంపీ బాలశౌరి పర్యటనపై ముందస్తు సమాచారం లేకున్నా అప్పటికప్పుడు సదరు ఎంపీకి వ్యతిరేకంగా స్థానికంగా ఫ్లెక్సీలు బ్యానర్లు వెలిసాయంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు ఇక జగన్ తొలి కేబినెట్లో రవాణా సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పేర్ని నాని ఈ పదవిలో ఉన్నన్నాళ్లు చక్రం బాగానే తిప్పారని ఆయన సొంత నియోజకవర్గంలోని ఒక్క అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేయకుండా గ్రూపులు మెయింటైన్ చేయడంలో గ్రూపు కట్టడంలో మాత్రం ఈ మాజీ మంత్రి గట్టిగానే కష్టపడ్డారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఇక ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా పేర్ని నాని ఎప్పుడు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినా తనకో ఓటు తన బాబాయ్కి అంటే టీడీపీ నాయకుడు కొనకళ్ల నారాయణకు ఒక ఓటు వేయాలంటూ ప్రచారం చేసుకుంటారనే ఓ ప్రచారం అయితే సదరు బందరు నియోజకవర్గంలో నేటికీ కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన బాడిగ రామకృష్ణ విషయంలో అయితేనేమి గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన వల్లభనేని బాలసౌరి విషయంలో అయితేనేమి పేర్ని నాని ఇదే తరహా రాజకీయం చేశారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు అంతేకాదు గత ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంచుడు కార్యక్రమంలో సైతం పేర్ని నాని తనదైన శైలిలో వ్యవహరించారని ఈ అంశాన్ని నాటి ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి బాలసౌరి తీసుకువెళ్లడం ఆ వెంటనే పేర్ని నానికి జగన్ ఫోన్ చేసి ప్రశ్నించి దీనిపై వివరణ కోరడం చకచకా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో అటు పేర్ని నానికి ఇటు వల్లభునేని బాలసౌరికి మధ్య బాగా గ్యాప్ పెరగడానికి కారణమైందని అంతేకాకుండా ఈ పేర్ని నాని మంత్రిగా ఉన్న ఈ మూడేళ్లలో ఎంపీ వల్లభనేని బాలశౌరిని సైతం లెక్క చేయకుండా తనదైన శైలిలో దూసుకు వెళ్లేవారని చెబుతారు ఈ విషయం గమనించి కూడా ఎంపీ వల్లభనేని బాలసౌరి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారని అలా వారి మధ్య ఉన్న గ్యాప్ నాడు గుంబనంగానే ఉన్నా ఎంపీ పర్యటన సందర్భంగా అది నేడు బ్లాస్ట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి